దూస్తున్న అధికార టిఆర్ఎస్ కు ఊహించని షాక్. ఆ బ్రేకింగ్ ని మనం చూస్తున్నాం. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాలు బోదేలు కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. జెడ్పీ చైర్మన్ అయిన తన భార్య భాగ్యలక్ష్మితో కలిసి ఆయన ఢిల్లీకి పయనమయ్యారు. ఈ సాయంత్రం రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని సమాచారం. కాంగ్రెస్ పై కత్తులు దూస్తున్న అధికార టిఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. జెడ్పీ చైర్మన్ అయిన తన భార్య భాగ్యలక్ష్మితో కలిసి ఆయన ఢిల్లీకి పయనమయ్యారు. ఈ సాయంత్రం రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని సమాచారం అందుతోంది. మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. నరేష్, నల్లాల ఓదేలు అలాగే ఆయన భార్య జెడ్పీ చైర్మన్ తో పాటు ఇంకెవరైనా కాంగ్రెస్ లో చేరబోతున్నారా? ఈ లిస్ట్ లో ఇంకెవరైనా ఉన్నారా? ముఖ్యంగా టీఆర్ఎస్ లో జెడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్న మంత్రివర్గ జిల్లా జెడ్పీ చైర్మన్ కొనసాగుతున్న నల్లాల భాగ్యలక్ష్మితో పాటుగా మాజీ ఎమ్మెల్యే చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఈ రోజు కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా సమాచారం అయితే ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. తనతో పాటుగా నల్లాల ఓదేలతో పాటుగా నల్లాల భాగ్యలక్ష్మి, తనతో పాటుగా మరో ఆ ముగ్గురు కీలక నేతలు చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి, మంత్రాల నియోజకవర్గానికి సంబంధించి కీలక నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. దామోదర రాజనరసింహ నేతృత్వంలో మీరు రాహుల్ గాంధీని కలవబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీని కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. చెన్నూరు నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా కొనసాగారు, ప్రభుత్వ విప్ గా కూడా కొనసాగారు. ఈ సమయంలోనే నల్లాల ఓదేలు కాంగ్రెస్ లో చేరుకున్న సమాచారంతో మంత్రాల జిల్లా వ్యాప్తంగా ఒక హైటెన్షన్ అయితే వాతావరణంలో రాజకీయ హైటెన్షన్ అయితే కొనసాగుతుంది. నరేష్, కారణం ఏంటంటున్నారు? నల్లాల ఓదేలు ఈ విధంగా టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లోకి చేరటానికి ప్రధాన కారణం ఏంటి? ఆయనకు సంబంధించిన కార్యకర్తలు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా 2019-2018లో ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల్లో టికెట్ నిరాకరించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జెడ్పీటీసీగా నల్లల ఓదేలు భార్య నల్లల భాగ్యలక్ష్మి గెలుపొందారు. ఆ తర్వాత జెడ్పీ చైర్మన్ కూడా ఇచ్చారు. కానీ ఆ తర్వాత సముచిత స్థానం అందడం లేదు, సముచిత స్థానం లేదు టీఆర్ఎస్లో. తనకు ఎలాంటి సముచిత స్థానం అందడం లేదు. దాని కారణంగానే పార్టీకి దూరంగా ఉంటున్నారు. గత 2 సంవత్సరాలుగా పార్టీకి దూరంగా ఉంటున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి వర్గానికి సంబంధించిన నేతలతో అంటిముట్టనట్టుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు వెళ్లాలా, బీజేపీకి వెళ్లాలా అనే ఒక అనుచరులతో సమాయత్తమయ్యారు. కార్యకర్తలతో ఆ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత తుది నిర్ణయం తర్వాతనే కాంగ్రెస్ లకు వెళ్లేందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగానైతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు సంబంధించి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ లో చెన్నూరు నుంచి టికెట్ ఇస్తారని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ గతంలో కూడా ఇక్కడ అధిష్టానం, టీఆర్ఎస్ అధిష్టానం కూడా ఇటు కీలక పదవి కూడా కట్టబెడతామని చెప్పింది. అయితే ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పదవులు రాకపోవడంతో కాంగ్రెస్ గుడికి చేరుతున్నట్టుగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో చెన్నూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగానైతే సమాచారం అయితే అందుతుంది. రైట్, కాంగ్రెస్ పై కత్తులు దూస్తున్న అధికార టీఆర్ఎస్ కు ఊహించని షాక్. మనం చూస్తున్నాం జెడ్పీ చైర్పర్సన్, జెడ్పీ చైర్మన్ గా ఉన్న భాగ్యలక్ష్మి, నల్లల ఓదేలు భార్య ఆమెను కూడా మనం ఆ ఫోటోగ్రాఫ్ లో చూస్తున్నాం. భార్య భాగ్యలక్ష్మితో కలిసి ఢిల్లీకి పయనమవుతున్నారు నల్లల ఓదేలు. కాంగ్రెస్ లో చేరటానికి ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన భార్య జెడ్పీ చైర్మన్ గా ఉన్నారు. సో రాబోయే కాలంలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి నల్లల ఓదేలు అనేది కన్ఫర్మ్ అయినట్టుగా మనకు అన్అఫీషియల్ గా వస్తున్న సమాచారం. మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం దక్కలేదు అని ఆరోపణల నేపథ్యంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఆయన భార్య జెడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మితో సహా కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ పయనమయ్యారు. టీఆర్ఎస్ లో సముచిత స్థానం దక్కలేదని గత కొంతకాలంగా కినుక వహించారు నల్లాల ఓదేలు. ఈ నేపథ్యంలో ఆయన భార్య భాగ్యలక్ష్మితో కలిసి ఢిల్లీ పయనమయ్యారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారు. చెన్నూరు కాంగ్రెస్ ఆ స్థానం నల్లాల ఓదేలుకు కేటాయిస్తారు అన్న ఒక హామీ లభించిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ను వదలాలి అని నిశ్చయించుకున్న తర్వాత మరి వెళ్లాల్సిందే కాంగ్రెస్ లోకా బీజేపీలోకా అని ఆయన కాస్త తర్జన భర్జనగా పడ్డట్టుగా తెలుస్తోంది. అక్కడ కార్యకర్తలతో, లోకల్ పీపుల్తో కూడా ఆయన సమాలోచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఒక క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరాలి అని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఢిల్లీ పయనమయ్యారు భార్య జెడ్పీ చైర్మన్ భాగ్యలక్ష్మితో సహా.